ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కరలపొడి అందమైన ఊరు. ప్రశాంతంగా ఉన్న ఈ ఊళ్ళో జనం మనశ్శాంతిగా మాత్రం ఉంటారు. పార్టీల కోసం చంపడం చావడం ఇక్కడ అనవాయితీ. పార్టీలు గెలవడానికి జనం కావాలి, కానీ జనం చావాలా అని అడిగితే ఈ నాయకుల దగ్గర సమాధానం ఉంటుంది. ధైర్యం ఉంటే మాత్రం నాకే ఎదురుగా ఏజెంట్గా కూర్చుంటారా నా కొడక? సమరం ఆరంభం, కత్తుల చదరంగం, రగడ జగడ పెరిగే రణరంగం, మరణ మృదంగం, ఆది మాకృత్యం, రక్తపు బలిపీఠం, ఎగువ తగువ రాక్షస సంగ్రామం, మానవ సింహారం. శివకృష్ణ గారు వచ్చారు. పక్కకు తప్పుకోవయ్యా, నువ్వు మామూలుడు కాదు, పెద్ద ప్రాణాన్ని పైకి పంపించేసావు. పద లోపలికి వెళ్ళి మాట్లాడదాం. స్థితి ఎంత వెలుగుతున్నా కంటికి చీకటే కనిపిస్తుందిరా. తిరుమూర్తులు ఊరికి రాజులా బతికాడు, పులుల్లాంటి ముగ్గురు బిడ్డల్ని కన్నాడు, బతక కోరుకున్న బామ్మర్ది ఉన్నాడు, ఒక్కడు ఒక్కడు కూడా కాపాడుకోలేకపోయాడురా. ఒరే పెద్దోడా, చచ్చాక ఏది ఎంటపోదంటారు, కానీ మీ నాన్న చావుతో నా అధికారం, మీ ఆధిపత్యం రెండు పోయేట్టుగా ఉన్నాయి. తల్లి చనిపోతే దహన సంస్కారాల బాధ్యత చిన్న కొడుకుది, తండ్రి చనిపోతే పెద్ద కొడుకుది, అదే తండ్రి చంపబడితే
శత్రువుని చంపాల్సిన బాధ్యత మొత్తం కుటుంబానిది. ఈయన చదువుకోమని బడికి పంపితే ఇలా ఎవడైనా గొడవలు పెట్టుకుంటాడా? ఇలాగైతే ఈయనకి చదువు అబ్బినట్టే. నువ్వేమైనా పెద్ద చదువుకున్నావా ఏంది? ఎప్పుడు రామరాజు వెనక మాలగా తిరిగేది? ఏం మాట్లాడుతున్నావే, రామరాజు అంటేనే ఓ నమ్మకం. ఆయన మాలంటి వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకానికి మా ప్రాణాలు ఇచ్చినా తక్కువేనే. ఎరా సీను, స్కూల్కి వెళ్ళలేదా? ఏం వెళ్ళటండి, పంతులతో గొడవ పెట్టుకొచ్చాడు, రోజు గొడవలే ఇడికి. చిన్నతనం కదరా, వెళ్తాడులే. టైం అవుతుంది, బండి ఎక్కు. వీళ్ళు వస్తాను రా. ఎక్కడికి పోతారా? చిక్కిన రోజును తెలుస్తుంది, చావెంత భయంకరంగా ఉంటుందో. ఈ ఇల్లు ఎప్పటికీ ఇలాగే ఉండాలరా, మగాడనేవాడే లేకుండా. చంపాడు, ఊళ్ళో మనోళ్ళ ఉనికే లేకుండా చేస్తున్నాడు, మనల్ని చెట్లు పుట్టలు పట్టుకొని తిరిగేలా చేశాడు. ఎప్పటికైనా రామరాజు గారిని చంపడమే మన లక్ష్యం. ఆకాశవాణి విజయవాడ వారి సమయం 8:55. ఈరోజు నాగలహరి కార్యక్రమంలో తరువాత పాట చిరంజీవి సుహాసిని నటించిన ఆరాధన చిత్రంలో పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మా అమ్మకి పని పాట లేదు, ఈ టేబుల్ పోయినట్టి మన ఇమేజ్కి ఎంత డ్యామేజ్? జాతకండలు ఎంత? 15 రూపాయలు. 5 రూపాయలకి ఇస్తావా? రాదు. 6 రూపాయలకి ఇస్తావా? రాదమ్మా. పోనీ 7 రూపాయలకి. రాదండుండే. ఏ, ఎందుకు రాదు? నువ్వు వస్తావా? 7 రూపాయలు నువ్వు వస్తావా? ఓరి పుట్టోడా, ఎట్ట కనబడుతున్నాను రా, కైమా కింద కొట్టి కాకులకి గద్దలకి వేసేస్తాను ఏమనుకుంటున్నావు? నీకు పోయి కాలం వచ్చిందిరా నిత్యనం. కూర్చొని కండ్లమ్మడం శాత కాదు కాని కాలేజీ పిల్ల కావాలంటాడు మొగానికి. ఏంటి ఇంత లేటు?
నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు? ఏరా, గౌరీ కాలేజీకి వెళ్ళిందా? ఆ, వెళ్ళింది బావా. రే భాను, వచ్చి టిఫిన్ చెయ్యి. వస్తున్నానక్క. కాఫీ తీసుకోండి. అన్న సామాన్య పోలీసులు. అన్న, ఆ సాంబాయి పోలీసులు దొరికిపోయాడంట. వాడు కానీ కోర్టుకు హాజరయ్యాడంటే మన నుంచి తప్పించుకున్నట్ట అన్న. సీను గడెక్కడ్రా. సాంబయ్య ఇక్కడ కూర్చో. వెనక మాల సీట్ లో కూర్చుందాం. ఈయన ఖాళీగానే ఉంది కదా. బస్సు ఎక్కే ప్రతివాడు నాకు తెలియాలి. ఇప్పటికైనా చెప్పండి, అసలు చంపింది ఎవరు? తెలుసుకుని మేం మాత్రం చేయగలిగింది ఏం లేదు కదా. ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరైనా ఉండొచ్చు. రామరాజ్ చెప్పింది చేసే అదృష్టం ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు చూస్తుంటారు ఇక్కడ. ఆ విషయం ఒక్క రామరాజుకి, చేసినోడికి మాత్రమే తెలుస్తుంది. మీ నాన్న చావుకి కారణమైన వాడిని పోలీసుల ముందే చంపారు. సభాష్, ఈ దెబ్బతో కొండల్లో దాక్కున్న వాళ్ళు బయటికి రావడానికి భయపడతారు. హలో చందు, నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండరా. ఏడేంటి ఇక్కడికి వచ్చాడు? బుద్ధి లేదా? ఇంటికి వచ్చిన వాళ్లతో ఇలాగేనా? మీరేమనుకోకండి, లోపలికి రండి. అడ్డే, అక్కడ శవం లేస్తే ఇక్కడ జనం ఉన్నారు. అది అదండి రావరా. అరే, సిఐ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే అన్ని ఇక్కడే రాతకోతలన్నీ అయిపోతున్నాయన్నమాట. ఏమైనా పెద్దోళ్ళు ఎప్పుడు మాటలతో కాదు చేతలతోనే చూపిస్తారు అని మరొకసారి నిరూపించుకున్నారండి. రండి, ముందు లోపల కూర్చొని మాట్లాడుకుందాం. లేదండి, శవం ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను కదా. అదేంటో, బతికున్న రోజుల్లో పలకరించకపోయినా సచ్చినాక పలకరించకపోతే ఫీల్ అయిపోతారు. మీకు తెలియదే ఉంది, అదో ఫార్మాలిటీ. మైలుబొళ్ళితో లోపలికి రాలేం కదండి. ఎందుకంటే మీరు చల్లగా ఉండాలి, కలకాలం మీరు చల్లగా ఉండాలి. వస్తానండి, వస్తా. మా చావుకి కారణం అవుతావురా, నాకే ద్రోహం చేస్తావురా?
నిన్ను చంపండిరా. నువ్వు ఆ రామరాజు గడప తొక్కావంటే కారణం ఏదైనా ఎంత పెద్దదైనా సరే తట్టుకోలేకపోతున్నాను. మా మామ చచ్చిన బాధ కంటే ఈ బాధే. వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, వాడి చేతిలో పవర్ ఉంది. ఇప్పటికిప్పుడు మనం వాళ్ళని ఏం చేయలేము. అంటే వాడి చేతిలో పవర్ ఉంది కదా అని పోలీసుల మధ్య మా మామని కుక్క చంపినట్టు చంపితే ముండ మోపిల్లలే మేము ఎట్టా ఈ పొలాలు పట్టుకొని తిరుగుతుండాలా? తిరగలంతే ఏం చేస్తాం? ఇప్పుడు మీరు ఊళ్ళో ఉండగానే ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఊరు దాటి కొండలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు ఇంకేం చేస్తారా? మేమేంటో మా గతం ఏంటో మర్చిపోయినట్టున్నావు. ఏమీ మర్చిపోలేదు. మీ నాన్నగారు బతికుండగా ఆ ఊళ్ళో మీరు ఎంత ఘనంగా పెత్తనం చెలాయించారో, మీ పెత్తనానికి ఆ రామరాజు ఎలా గండి కొట్టాడో అన్నీ గుర్తున్నాయి. మీ నాన్నగారిని నరికిన రోజు కూడా అడి కలిసి వచ్చింది. అప్పుడే అధికారంలోకి వచ్చిన వాళ్ళ పార్టీ అండతోనే ఆడలా ఎదిగాడు. ఆ అండలేక మీరు ఇలా ఉండిపోయారు. ఒక్క విషయం చెప్తున్నాను గుర్తుంచుకోండి, ప్రతి కుక్కకి ఒక రోజంటూ వస్తుందో లేదో తెలియదు, కానీ రాజకీయాల్లో ప్రతి రాజకీయ నాయకుడికి ఒక రోజంటూ వచ్చే తీరుతుంది. నగలన్నీ వేసింది నాగమణి, నన్నొచ్చి అడిగింది వివరాలని, ప్రెసిడెంట్ గ్యారంటీ దారేదని కలిసేసి వస్తానని. తెల్లగా ఉన్నావన్నీ బాలే, కానే అక్కరలేదే ఓ మనసా కల్లైన కావచ్చులే. నల్లగా ఉన్నావన్నీ నీళ్ళే, కానే అక్కరలేదే ఓ మనసా సారాగే కావచ్చులే. చీరపెట్టి చేపపట్టి తడిసిన చీరాల పెట్టి పట్టిన చేపెండ పెట్టి పులుసిన టా పులుసు పెట్టి పొట్టు పెట్టి కాటు కట్టి మంచం చుట్టూ పూలు కట్టి ఒంటి నిండా సెంటు కొట్టి కట్టు కొట్టు పక్కా నెట్టి నగలన్నీ వేసింది నాగమణి, నన్నొచ్చి అడిగింది వివరాలని, ప్రెసిడెంట్ గ్యారంటీ దారేదని కలిసేసి వస్తానని. కన్నుల చిన్నది పిలిచినదే, వెన్నెల వాకిట మల్లెలు వారేసి పరిచినదే. ఎర్రాన్ని కిళ్ళి సున్నంతో కట్టిందిరా, ఎరుపెట్టి నోరంతా లోనంతా పండిందిరా. అది మెరగేది తరుగైన పిల్ల, నువ్వు పెళ్ళాడు తానంటే ఎల్లా. తలగడ తీసి తడిమాను తన నడుమునే, అరగంటలో సారింది ఆధారమే. తడబడుతున్న ఒడిదుడుకుల్లో ఆరానే తీసా నీలా, అరగింతలో ఓ పిల్ల వచ్చిందిరా. నగలన్నీ వేసింది నాగమణి, నన్నొచ్చి అడిగింది ఇవరాలన్నీ, దారేదని కలిసేసి వస్తానని. రామరాజు గారు రమ్మంటున్నారు, మీరు వెళ్ళండి. బాను
నువ్వు కూడా వెళ్ళు. సరే బావా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. గౌరీ తెలుసుగా? ఆ తెలుసు తెలుసు. కాలేజీలో ఎవరో చందు అనే కుర్రాడుతో క్లోజ్గా ఉంటుందంట. అంటే మా అప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అసలు మాట్లాడుకోవడమే ఉండేది కాదు, కానీ ఈ రోజుల్లో అదంతా సాధారణమేనంట. ఆడి గురించి కొంత తెలిసిందే. పక్కూరోడే. ఆడి కుటుంబం కూడా ఎదురు పార్టీలో ఉంది. నాకేమో ఎలక్షన్స్ తరువుకు వస్తున్నాయి. నన్ను దెబ్బతీయడానికి నా కూతుర్ని అడ్డు పెట్టుకునే ఆలోచన కూడా కొట్టి పారేయలే. నువ్వు పంచే, రేపటి నుంచి నువ్వు కూడా అమ్మాయితో పార్టీ వెళ్ళు. చూడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహమే అయితే వదిలే, ప్రేమే అయితే వాడిని చంపే. జాగ్రత్త, మన కుటుంబ వ్యవహారం ఎవరికీ తెలియకూడదు. అందుకే ఈ పని నీకు అప్పచెప్తున్నా. గోడౌన్లో ఎంత ఉందేంటి? వారిని అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వెళ్తున్నారు. ఇంతకీ ఈ చందుగాడు ఎక్కడ ఉంటాడు? స్నేహం ప్రేమ ఎలా కనిపెట్టాలి? గౌరీ ఏది? ఎవరికోసం వచ్చాడు? నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఆ ప్రశ్న నాది. పొద్దున్నే లేచి ఆవేశంగా బయలుదేరితే ఎవడనో పోటాడని అనుకున్నా. ఆ అమ్మాయిలకి బీటేస్తున్నావు ఎందురా బావా? నా అనుభవంతో చెప్తున్నాను, మన జాతకాల కాకి చొక్కలకి కాలేజీ అమ్మాయిలకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎంత చెప్పినా వింటలేదంటే పెట్ట కోతకొచ్చినట్టే. అది కాదురా. మరి అవునంటే చెప్పు. నసగాడు వదలడుగా. అది అమ్మాయి మనసులో అబ్బాయి గురించి ఉన్నది ప్రేమ స్నేహం అని తెలుసుకోవాలరా. అసంభవం. భూమిని మొత్తం అడుగుల లెక్కన కొలవచ్చు, చుక్కల్ని లెక్కెట్టి ఒక్కొక్క చుక్కకి ఒక్కొక్క పేరు పెట్టచ్చు, ఎగిరే పిట్టకి ఈకలు లెక్కెట్టచ్చు, ఊగే చెట్టుకు ఆకులు లెక్కెట్టచ్చు, ఆఖరికి టీ కొట్టోడు కలిపే టీలో పాలు పంచదారను కూడా పెట్టుకొట్టచ్చు. కానీ ఒక అమ్మాయి మనసులో ఒక అబ్బాయి మీద ఉన్నది ప్రేమో స్నేహమో తెలుసుకోవడం మాత్రం అసంభవం. దీన్నే ఇంగ్లీష్ లో ఇంపాసిబుల్ అంటారు. అడగకుండా వచ్చి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఎవడ్రా నువ్వే? సూది బాబు, ప్రేమికులకు పచ్చబొట్లు పొడుస్తూ ఉంటాను. మనిషికి తగిన పని ఎంచుకున్నావు. మీరు మాత్రం మీకు తగ్గ పని ఎంచుకోలేదు. ఆ తొక్కలే బాబు, పగిరి గడు మాట్లాడేది. సూది బాబు, ఇరా బాబు, అమ్మాయిలో పైన దిగి వచ్చానే ఏంది? ప్రేమ స్నేహం గ్రంథాలు చదువుతున్నావు. పది నిమిషాల్లో తేల్చేస్తాను, లోపలికి బయటికి రాని. ఆడి పేరేంట్రా? చందు. అందుకే అమ్మాయి ఎవర్రా? ఏ మన గౌరీరా. మొత్తం విన్నా, సుబ్బారావు గారు అమ్మాయి కదా? అవునరా, ఎవడికి చెప్పాకరా? చెప్పనులే, సుబ్బారావు గారు చెప్పను. రే చిన్న, ముందాడు ఎవడో కనిపెట్టరా. రే రే ట్రారా, పగిరిగడికి ఏమెత్తావు గానీ? అబ్బా, సరే గానీ ఇదిగో ఈ టీ తీసుకెళ్ళి అక్కడ చందు అని కూడా ఉంటాడు, ఆడికి ఇవ్వరా, మనం పంపించాం జబ్బాక. 100 రూపాయలు. 5 రూపాయలు కదరా, 100 ఎందుకురా? ఎవడు టీ అడుగు అనుకుంటే 5 రూపాయలు, ఎవడో కనుక్కుని ఇవ్వాలంటే 100 రూపాయలు అవ్వద్దు. అమ్మో, టీ అమ్మట్లే తిరుగుతేటలు అమ్మేసుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో పిల్లలు బాగా తిరుగుతేటలు ఎక్కువైపోయినాయి. పంపిస్తాం, కష్టపడి సొమ్ము కదా. ఇదిగో మేము పంపించాం జబ్బాకి. వందరా చందురా? నీ కొందరా? ఈడ చందు అంటే ఎవరు? నేనే. నీకొక టీ. ఎవరమ్మన్నారు? చెప్పనుగా. ఆడే చందు మాకు కావాల్సినాడు. ఏ మాత్రం దానికి ఈ పగిరిగడి గ్రంథాలు చదివాడు. హలో, పని అయిపోలా? ఇప్పుడే మొదలైంది. దీన్నే ఇంగ్లీష్లో బిగినింగ్ అంటారు. ఏంట్రా సీను, ఏంటి సంగతులు, ఏదైనా మాట్లాడాలా?
రై తీసుకెళ్ళండి. ఇప్పుడు చెప్పు. అది ఈరోజు కాలేజీ దగ్గరికి వెళ్ళాను. ఆ చందు ఎవరో తెలిసింది. నువ్వు చెప్పిన విషయం తేలలేదు, కానీ తొందరలోనే తెలిసేస్తాను. రై నీకు ఒక పని అప్పచెప్పిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆరా తీసానా? నీకు ఒక పని అప్పచెప్తే అది అయిపోతుందని నాకు తెలుసు. నీకు గౌరీ గురించి చెప్పినప్పుడే నాకు ఆ సమస్య కూడా తీరిపోయింది. నువ్వు చూసుకోగలవన్న నమ్మకం. అంతేగాని నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఏం జరిగిందో చెప్పనక్కర్లేదు. మీరెంతా ఆలోచించినా ఈ విషయంలో ఇంత ఇంత కూడా తేలదు. ఈ సిరంజిగాడు మాటలు ఏం పట్టించుకో బావా. ఎట్టంటే అందరూ సమాధానం చెప్పడానికి ఈ బ్రహ్మంగాడు బ్రహ్మాస్త్రం తయారు చేశాడు. ఏంట్రా ఇది? ప్రేమ లేక బావా, రాత్రంతా కూర్చొని నా ఎక్స్పీరియన్స్ అంతా వాడి ప్రేమ లేక సినిమా చూసి మరీ రాశా. ఇలాంటి వాళ్ళకి వంద వంద వస్తుంటాయి రోజుకి దండగా. దీన్నే ఇంగ్లీష్ లో యూజ్లెస్ ఫిలో అంటారు. ఒరే సూదిగా నువ్వు ఇలాగ ఎక్కువ మాట్లాడితే పైకి ఎగరేసి కింద కత్తిఅట్టం పెట్టేస్తారే. ఇవన్నీ కాదు కాని బావా, ఈ ప్రేమ లేక చందుగాడు రాశాడని చెప్పి గౌరీకి ఇస్తాం. ప్రేమ ఉందనుకో ముద్దు పెట్టుకుని పుస్తకాలు పెట్టుకుంటది, లేదనుకో చాచా చంపే కొట్టుద్ది. ఈ మాత్రం దానికి పైకిరిగా నీ రే చెప్పు. రే లెటర్ తీసుకెళ్లి కాలేజ్ గ్రౌండ్ లో గౌరీ అని అమ్మే ఉంటది, ఇచ్చేపోరా. రే ఎప్పుడు మాదిరి మనం తెలియకూడదు రే. ఓకేనా? వెళ్ళు. కృష్ణ ఆ చందుగుడు ఇచ్చాడు చెప్పు. మళ్ళీ వంద మళ్ళీ వంద వంద ఎందుకురా? వంద ఎందుకు? ఎక్కడ పోతావు? ఎక్కడ ఉంటాగా? ఎలా నాకన్నా ఈడే ఎక్కువ సంపాదిస్తున్నాడు బాబులు. మీరిచ్చిన లవ్ లెటర్ వల్ల వాళ్ళిద్దరి మధ్య లేని ప్రేమ పుడితే ఇలాంటి ఇన్ని చూసాం ఇక్కడ. అంటే ఆ లెటర్లో అంత విషయం ఉంది బావా? అవును అంటే కాదని తల అడ్డంగా ఊపుతావే. ఆపరా పిల్ల, నా కొడుకు నీ. అక్క చందు ఇవ్వన్నాడు. చందు జై వీరభద్ర. ప్రియమైన గౌరీకి నమస్కారం. నేను ఇక్కడ క్షేమం, నువ్వు అక్కడ క్షేమం తలుస్తున్నాను. ఉపయోగిస్తులో పరి నేను చందుని. నువ్వు పొద్దునపూట కాలేజీకే వస్తున్నావు అనుకుంటున్నావు, కానీ రాత్రి నా కల్లో కూడా వస్తున్నావు. నీ జుట్టు ఏపుగా పెరిగిన ఇంగ్లీష్ గడ్డిలా ఉంటుంది. రాత్రి వెన్నెల్లో గడ్డి బొమ్మ దగ్గర కూర్చొని రాశాను. నీ చూపులు ఉమ్మెత్తకాయ ముళ్ళులా నన్ను గుచ్చుకుంటున్నాయి. ఉమ్మెత్త? నీ చూపుల కోసం ఎంతటి బాధనైనా భరిస్తానని అర్థం. పాలు పితకలేకపోతున్నాను, కుడితే కలపలేకపోతున్నాను. కారణం నువ్వే. నిన్నే మా ఢిల్లీ బర్రి ఈనింది, నిన్ను మొత్తం నీకే తెచ్చిస్తా. ఢిల్లీ బర్రి ఎక్కువ జున్ను పాలిస్తానని రాశా. నీ అయ్యా బావా, అస్సలు హైలైట్ మ్యాటర్ ఇప్పుడు ఇప్పుడు ఉంది బావా. చూడు చూడు చూడు, పొదుగుతున్న గుడ్డులో ఉన్నది పుంజో పెట్టో కనిపెట్టలేనట్టే నీ మనసులో నా మీద ఉన్నది ప్రేమో స్నేహమో కనిపెట్టలేకపోతున్నాను. నీ మనసులో నా మీద ఉన్నది ప్రేమే అయితే ప్రేమే అయితే రెండుసార్లు ఉంది మర్చిపోకుండా ఉంటుందని నొక్కురేసే. సైకిల్ స్టాండ్ లో రెండో సైకిల్ బెల్లు కొట్టు. స్నేహమే అయితే స్నేహమే అయితే ఈ లెటర్ చించి నా చెంప మీద కొట్టు. అదిరిపింద అరిరి బాబు, ఆ అమ్మాయిని చూసి కన్ను కొట్టరా. కొట్టాను కన్ను. ఎప్పుడు లేదు, కాలేజీ బస్ వచ్చే టైంకి ఇక్కడ కాపేసాడింది. మనకేనేట్రా, ఆ అడిగి ఉంటదరా. రే నీ కటింగ్ రా. బాగుందా? మొన్న సూపర్ కొట్లు వేయించాను. అదే ఎక్స్ట్రా అంటే నీ కటింగ్ అడంగి చూస్తుందిరా. దానికి ఉంటది కదరా. నీ కటింగ్ అడంగ చూస్తుందిరా. అది అందరం ఇంకా అలాగే చూస్తుందిరా. అయినా ఇటు దాని అంక చూడాలి కదా. రే ఆడు కూడా చూస్తున్నాడు రా. ఒరే సీతారాము, మొన్న నీ కటింగ్ నా అంక చూసింది, నేను దాని అంక చూశాను. ఏమైనా అయిందా? అవలేగా ఇటు మరీ అంటులు దొంగకోవడం తప్ప ఏం తెలియపోదలరా. ఊరే నా ప్రేమ చెట్లాంటిది, మొలిచి ఆరేళ్ళేను. ఆడిది ఎత్తనం, మొలితో లేదు కూడా తెలియదు. కొంచెం వాడమని చెప్పరా. రే ఏట్రా, నువ్వు విత్తనాలు కాడే ఆగావు, ఆడేకంగా చెట్టు కాయలే దింపెట్టినాడు. ఒరే సింధ్యా,
ఎందుకు వచ్చారా? అమ్మ దీని అన్యాయం. ఒరే, దానికి నేను 6 ఏళ్ళుగా లేనేస్తున్నాను రా. అది పెద్ద మనిషి అని కాడి నుంచి ఆ లైక్ రోజుకు కోటరిస్తున్నాను రా. అది నన్ను కుక్కలా చూస్తుంది, పట్టించుకోవట్లేదు. ఒరే, దాని నాయన లేకపోతే నీకన్నా నాయం ఉండాలి కదరా. ఒరే, నువ్వే చెప్పరా, 6 ఏళ్ళు గొప్ప, 1/2 గంట గొప్ప? మా అమ్మ తిడుతున్నా కూడా దానికోసం ఎదురు చూస్తుంటాను రా. అది కనీసం నా వంక కూడా. ఏడు అయిపోయి చూస్తుందండి, కొమ్ము చెట్టుంది, ఎందుకు ఏం చేస్తున్నాడు? ఏదో చవడ కొంపు నువ్వును. అమ్మయ్య, ఇటు చూడట్లేదు. వాడు నిన్నే ఫాలో అవుతున్నాడు, ఊరుకోవే. జాగ్రత్తయ్యా, చూసుకో. ముందే నువ్వు తాంజే, ఎంత ఇద్దరు కొంపు నువ్వు. బాబు ఓ టికెట్ తీసుకో. మీ కాలేజీ స్టాప్ ఒక టికెట్. ఓ నాయనో, ఈయన కొమ్ము చెట్టున్నాడు రే. సిన్ని సిన్ని సీలక సితారా నీడలా తరిమి నీటుగా మనసులో గుట్టు పసి గట్టుపో. పంపాలంతే. సరేనయ్యా. అసలు రోజు కాలేజీ దగ్గరికి ఎవరికోసం వస్తున్నారా? చెప్పానా వాడు నీకోసమే వస్తున్నాడని? ఊరుకోవే, వాడు వచ్చిన ప్రతిసారి నాకోసమే అంటావు. అంటే నువ్వు ఇంకా నమ్మడం లేదా? ఆడొచ్చిన రోజు నుంచి నీ వైపు చూస్తున్నాడు, కావాలంటే ఇప్పుడే నిరూపిస్తారా? నా పని మొదలైంది, నువ్వు ఇక్కడే ఉండు. ఉన్నావు, నీ పని పట్ల నా పని రా. ఇది నా ఇంక తప్పితే అందరం చూస్తుంటది. బాబు ఏదేదో మాట్లాడేస్తుంది, మళ్ళీ స్కెచ్ చేసి ఉంటది. రే, జనం ఎక్కువ ఉన్నారా? రే, ఈ బస్సులో వద్దురా, తర్వాత బస్సు వెళ్దాం. నా మాట వచ్చే బస్సు నాకు అర్జెంట్ పని ఉందిరా. నీ అర్జెంట్ పని ఏందో నాకు తెలుసురా. అబ్బా, చేపల కొంపురా. రే, వినపడుతుందా? ఏంట్రా? చేపలు కొంపురా. చేపలు తట్లుంటే చేపలు కొంపురా, అక్కడ అత్తరవాసన వస్తుందా నుంచ? అప్పటి అబ్బా, ఇప్పుడు నీకన్నీ అత్తరవాసన అనిపిస్తుందిరా. మనుడు కాదు. ఏం చేస్తున్నారు? దిగేశారేంటి? ఏమైంది? చేపలు కొంపురా.
ఎత్తను తెగనీకుంటే అట్టంగి ఎక్కేశారు నేను తప్పక ఆగవి చెప్తాను ఆడు చూడు అనవసరంగా ఆవేశపడ్డామే. ఏంటమ్మా బస్ మిస్ అయిందా? అవునన్నా. రారా రే సీను ఇలారా ఎరా ఏంటి ఇక్కడ? టౌన్లో చిన్న పని ఉంటే. రే నువ్వు వెనకల రా కూర్చో. హైకమాండ్ నుంచి పైడితల్లికి సీట్ కన్ఫర్మ్ అవ్వగానే మన పని మొదలవుతుందిరా. ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే అన్నయ్య. పర్వాలేదురా, మీకు నా చేత్తో పెడితేనే అదో తృప్తి. ఇంట్లో అన్నం తిన్న ప్రతిసారి మీరే గుర్తొస్తున్నారు, మీరు కడుపు నిండా అన్నం తిన్నారో లేదో అని. ఈ సంతోషం కోసమే కదరా ఇంత దూరం వచ్చేది. ఇంకా నేను అదృష్టవంతురాలి, కనీసం మీ దగ్గరికి రాగలిగాను. ఉంటాను. సరే అత్త. రేయ్ జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏంటత్త? పొలిమేర దాటొచ్చి ఇలా అన్నం పెడితే దాన్ని పిండం అంటారు. మీకింట్లో అన్నం పెట్టాలని ఆశగా ఉందిరా. మీరు సీను కదా? అయితే చిన్న హెల్ప్ కావాలి. చెప్పానా బావా ఏలేస్తా వస్తుందని? ఏంట్రా కూసావు, కొడితే పళ్ళు రాలుతాయి. ఏందే పేలుతున్నావు? చంపస్తా బావా. ప్రిన్సిపల్ వస్తున్నాడు. కాలేజీలో నుంచి బయటకు ఎలా అడుగు పెడతావో నేను చూస్తా. తను భయపడి కాలేజీలోనే ఉండిపోయింది, ఏం చేయాలో తెలియక. ఒక్క నిమిషం అంతే. రాయ్ మీరెంత మంది ఉన్నారు కానీ నేను ఒక్కడినే. ఈరోజు మీరంతా కలిసిన ఎముకల్లో సున్నం లేకుండా కొడతారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నన్ను కొట్టిన మీ అందరితో నాకు సంబంధం లేదు. ఎవరిని గుర్తుపెట్టుకోను. వీడొక్కడిని గుర్తుపెట్టుకుంటారా? నేను గుర్తుపెట్టుకోవడం గురి పెట్టడం రెండు ఒక్కటే. ఇప్పుడు నీ చుట్టూ ఇంతమంది ఉన్నారా కానీ నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవడుండడు. ఒక్కడివే వెళ్ళాలి, నీ వెనకే వస్తా. నిన్ను పట్టుకెళ్ళి పోతునేలాడదీసిన టేలాడదీసి చర్మం ఒలిచి ఉప్పు కారం అద్దుతూ అడుగుతా. ఏమని అడుగుతానో తెలుసా? నీ పక్కనున్నోడు ఎవడ్రా అని. చెప్తావురా? మంట పడుతుంటే చెప్పవు, నువ్వు చెప్తావు. నీ పేరు చెప్తాడు రాడు. నీ ఇంటి వరకు కాదు, లోపలికి వస్తా. నీ తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరుంటే వాళ్ళ పీక మీద కత్తి పెట్టి అడుగుతా. ఏమని అడుగుతానో తెలుసా? నీ పక్కనున్నోడు ఎవడు, ఎక్కడుంటాడని. ఒక్కొక్కడిని పట్టుకుంటా, ఒక్కడిని కూడా వదలను. చిన్నప్పటి నుంచి ఇదే పనిలో ఉండా. దమ్ముంటే ఇప్పుడేం రా చెయ్యి.
కాలేజీలోకి వెళ్తున్నాడంటే ఎవడు చూడకుండా పని ఏదో చేస్తున్నాడు అనమాట. గేటు తీసే ఉంది కదరా తింగన్నా. గౌరీ, ఐ లవ్ యూ. ఐ డు లవ్ యూ చందు. నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసాక కొట్టడం కాదు, నరకలేడిని. నేను చందు ప్రేమించుకోవడం ఏంటి? మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. మరి చందు ప్రేమను ఒప్పుకున్నావని వాడు? అయ్యో సీను, అది డ్రామాలో డైలాగ్, నిజం కాదు. కాలేజీలో ఫంక్షన్ ఉంటే దానికి రిహార్సల్స్ ఇదంతా. గౌరీ గురించి ఏదో ఊహించుకుని నువ్వు కంగారు పడుకు. ఇడొచ్చింది గౌరీ కోసమా? నా తింగర దాని కోసం తెక్కంగరడిపోయినా. ఆయన నేను చందు ప్రేమించుకుంటున్నావని నీకు చెప్పింది ఎవరు? బావా, బయట కత్తులేని దొరకలేదు, రాడ్ దొరికింది, ఇంత కొట్టాను చంపే బావా. ఏంటి బావ ఇంకా నుంచొని ఉన్నాడు? ఈయనేం చేయలేదు నువ్వు? వదిలేరా. ఏంటి రాడ్ సరిపోదా? కాదరా. ఓహో, కాలేజీ కుర్రలు కొట్టను ఒట్టేసుకున్నావా? ఇదంతా నాటకం అంటరా? నాటకాలు ఆడేవాడేడు. ఇందాక అమ్మాయి చేతులు ఉప్పు పెట్టాడు, ఇప్పుడు నీ చెవులు ఉప్పు పెడుతున్నాడు. తప్పుగా పోయింది. స్నేహమే, ప్రేమ లేదు. అవును. భద్రా, ఎవరు బాబు ఈ రాద్దాంతం రాసింది? నేనే. చీనిగాడికి కావాల్సిన వాళ్ళ విషయంలో కథ మారిందనుకో, నీ రాత మారిపోద్ది. రేపు రమ్మో, రామరాజు చెప్పిన పని పూర్తి అయిపోయింది, రేపటి నుంచి మనం కాలేజ్ వైపు రాకర్లేదు. సరే, మొత్తానికి పని అయిపోయింది కదా, పద. మాట్లాడవేంటి? ఏంటి, ఏమైంది? సేను కనిపించడం లేదే. ఆ బేవర్స్ గళ్ళకి బోల్డని పనులుంటాయి, ఎటుపోయాడో ఏమో. ఓకే ఓకే ఓకే, సీను బాబు గారు కనిపించకపోతే తమరికేంటి బాధ? పడిపోయావా? సరిగ్గా ఆలోచించుకున్నావా? వాడేమో గాలి తిరుగుతూ ఉంటాడు. మంచోడే, అంతకంటే ఏం కావాలి? మొత్తానికి నీ వెనక తిరిగి తిరిగి సాధించాడన్నమాట. ఈ విషయం తెలిస్తే ఎగిరిగంతేస్తాడు. నీలాంటి దొరకాలంటే పెట్టి పుట్టుండాలి. తొందరగా కానీ రా. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇడు చేసిన రచ్చ కాలేజీ కూడా వెళ్ళక్కర్లేదు అనుకుంటా.
అంటే బ్యావర్స్ అన్నమాట. ఒరిజినలేనా? ఒరిజినలే. ఎరయిరిగా వెయ్యి ఎక్కడవి? కాంపతీసి మీ అమ్మ గల్ల పెట్టలు చేయట్టేవేంటి? ఊరు బాబు దానిక నిప్పులు నీళ్ళట్టం మేలరా బాబు. మా అమ్మ తెలిసింది అనుకో పొత్తిమినట్ అయిపోద్ది. కష్టాజీతం బాబు నమ్ము. ఒరే సీన్గా ఇక్కడున్నావా? నీ కోసం ఇంటికెళ్ళి వస్తున్నారా? సాయంకాలం నా పెళ్ళిరా, నువ్వు తప్పకుండా రావాలి. మీ కార్డులు ఎందుకు గానీ వాడింటబడి వచ్చేయండి. ఒరే ఈరిగా, మా మావయ్య దగ్గర జనరేటర్ కోసం 1000 రూపాయలు తీసుకున్నావట, ఆడికి చెప్పావా? ఎప్పుడు సాయంత్రం పెళ్ళిగా, ఇప్పుడు కంగారు ఎందుకు? ఇల్లు వస్తా. ఇల్లు నువ్వు అట్ట అంటే వెళ్ళేవాడిని కాదు, మా మామయ్య తొక్కేస్తాడు. నువ్వు రా ముందు. పెద్ద అందుకళ్ళ ఫీలింగ్ నువ్వు. జనరేటర్ ఉంటే కరెంట్ ఉంటే మాత్రం కనపడతా. నువ్వు రా ముందు. బండి తెలుసుకొస్తాను, మీరు ఇక్కడ ఉండండి. పద పొట్టేసుకుని టక్ అవసరమా? ఈడు ఈడు పోల్సొక్క, మళ్ళీ పెళ్ళి ఒకటి పుట్ట. ఈడికి ఎవడరా పెళ్ళి వస్తుంది? లవ్ మ్యారేజ్ నవ్వా? మనమే సెట్ చేసాం. నువ్వా? పెళ్ళి అవ్వట్లేదని బాగా ఇబ్బంది పడుతున్నాడు బా. పక్కింటి అమ్మాయి చూస్తున్నాడు. ఇంకా పోన్లే కుర్రాడు ఇబ్బంది పడుతున్నాడు కానీ చెప్పి ఒక లెటర్ అసలు మోహన్ పడేసా అంతే. తర్వాత ఏమవుతో నీకు కూడా తెలుసు కదా, ఊరంతా నా పేరు చెప్పుకున్నాడు. ఏంటి నువ్వు రాసిన లవ్ లెటర్? కోళ్ళ గురించి, బర్రెల గురించి, పసుల పంపం గురించి రాసిన లవ్ లెటర్ అంటారు నువ్వు? అది కాదు, చెత్తది. ఈడు ఈడు లవ్ లెటర్ అయినా గౌరీ లాంటి అమ్మాయి గురించి లెటర్ రాస్తే అట్లా రాస్తారా? నీ అబ్బూ గౌరీరా, లేత మందార పువ్వు రంగు. ఈ మధ్యన అలా చెప్పుకుంటున్నారా? నవ్వితే కోటి మల్లెలు వెరబూసినట్టు ఉంటదరా. అమ్మో ఆ నవ్వు మాత్రం తలుచుకోకూడదు బాబు. కళ్ళు ఉమ్మితి కలితే ఎవరన్నా పోలిస్తారా? నీలాలరా కళ్ళు, నీలాలు. నీలాలా? పేలాలేం కాదు, ఏదో ఉండాలి కాబట్టి ఇలా పొడుచుకొచ్చి ఉంటాయి. నీలాలరా అంటాయి. నడక హంస, హంస నడక, హంసే హంసే. వంకర టెంకరగా ఏ కాలట్టు పడుతుంది ఆవిడకి తెలియదు. ఏదో రావరాజు గారు కూతురు కాబట్టి నడుతుంది. నువ్వు కాని బావా, నువ్వు కాని. ఈ డ్రెస్సులు అయ్యి కాదురా, లంగావుని వేసుకొని పట్టీలు పెట్టుకొని అలా అలా గల్లు 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 నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది బావా? చిన్నప్పుడు చెవుడు కదా గౌరీకి. అంటే అది కాదు బావా, దూరంగా ఉంది కదా, ఎలా వినిపిస్తుంది అని. వినలేదు కదా? వినలేదు బావా, నన్ను నమ్ము, వినలేదు. దీనికి పెళ్ళి అయిపోయిందా? కరమరా బాబు, ఊర్లో అందరికి పెళ్ళి అయిపోతుంది, ఆఖరికి కర్రీ చేయడానికి కూడా పెళ్ళి అయిపోతుంది. ఆ తెరసేమో నా ఇంక తప్ప అందరికి చూస్తుంటది. ఒరే ఈరిగా, అయింది జనరేటర్ చెప్పమని అని చెప్పావా? నీకెందుకు బాబాయ్, కరెంటు పోతే పొడుకున్న సూర్యుని కూడా పట్టుకొస్తాను. ఓ నాయన ఈ పొట్టోడు కొమ్ము ఉంచాడు. ఒరే నువ్వు ఇంతే మీ అయ్యా అంతే, మిమ్మల్ని నమ్ముకుంటే నేషనవరా నాయన. సారీ ఎరా, తోలు తీరిందా? అన్నీ ఒప్పుకుంటావు, ఏది జాతు కాదు. అరే సేను. ఏంటి పిన్ని? రామరాజు గారు అమ్మాయిని ఇంటి దాకా దించిరా. సరే. ఎవర్రది నువ్వా? ఎందుకురా మేమన్నట్ట కాల్చుకు తింటావు? మేము మాంకూతురు చేసుకోమంటే నువ్వేం తేల్చట్లేదంట? ఆ గడ్డ వారి బజార్లో విజయచంద్రకి ఇలానే చెప్తే ఇంలా మూడు కిందకి 35 ఏళ్ళు వచ్చినా తాడు పొంగరం లేదు. అయినా నువ్వేమన్నా కలర్ చేస్తున్నావంటరా? గాలికి తిరుగుతా గాలేదోనే. వచ్చిన పిల్లలు వద్దంటే నాశనం అయిపోతావు. అచీని ముసడు చంపేశాడు, ఊరుకోడు ఉంటాడు అంటాడు. పనులేనా అబ్బో, వద్దన్న వస్తుంది నవ్వు. అంత ఉడుక్కునేవాడివి, మీ అమ్మ చెప్పినట్లు వినొచ్చు కదా? వినొచ్చు వినొచ్చు. ఏ అమ్మాయి నచ్చలేదా? నచ్చలేదా అంటే బానే ఉంటది అనుకో, పొలం పని అది బాగా చేస్తుందంట, కలుపు బాగా తీస్తుందంట. అంత తెలియక చెప్తున్నా, అసలు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమేనా అంటే ఎవతో దాన్ని చేసుకోవాలి కదా, లేకపోతే ముసలాళ్ళు వాళ్ళు భరించలేం. ఏదో మాకు దగ్గరలు మాకు ఉంటారుగా. ఇల్లు వచ్చింది, వెళ్ళు. సేను, పెళ్ళి అనేది జీవితానికి సంబంధించిన విషయం. జీవితానికి సంబంధించిన విషయంలో మనసు ఏం చెప్తే అదే వినాలి. ఏం చెప్తుంది? అదే నీ మనసు ఏం చెప్తుంది?
కలయిదే కలయిదే కనులకు తెలియని కలయిదే కలయిక కలదని మనసుకి తెలిసిన క్షణమిదే కలయిదే కలయిదే కనులకు తెలియని కలయిదే కలయిక కలదని మనసుకి తెలిసిన క్షణమిదే సరాసరి అదే సిరి నన్నే వరించెనే అదే స్వరం నన్నే ఇలా వెంటాడి చంపెనే సరాసరి అదే సిరి నన్నే వరించెనే అదే స్వరం నన్నే ఇలా వెంటాడి చంపెనే ఇది దొరకని చేస్తా ఎవరదే ఇట్రారా
కూర్చోరా. ఏంటన్నా పిలిచావు? పచ్చిబొట్టు పొడు. రక్తం వస్తుందన్నా? పర్లేదురా. నొప్పి పుడుతుందన్నా? పర్లేదురా. ఏంటి మనోడు ఇలా మారిపోయాడు? ఏమని పొడవాలన్నా ఆ సుబ్బారావు గారి అమ్మాయి పేరేగా. కాదురా. మరి గౌరీ. గౌరీ మంచి పేరు. ఇప్పుడు నెప్పుటది కొడుకులకి ఎంత రక్తం గారినా ప్రేమ. గౌరీ నైస్ నేమ్. ఎగ్జామ్ ఎలా రాసావే? ఎగ్జామ్స్ పాస్ అయిన పెళ్ళే ఫెయిల్ అయిన పెళ్ళే ఆ మాత్రం దానికి ఎలా రాస్తే ఏంటి? ఇంతకీ నీ సంగతి ఏంటి? రిజల్ట్స్ వస్తే గానీ తెలీదు. అలాగా? ఆ రిజల్ట్స్ ఏమో గానీ నీ రిజల్ట్స్ మాత్రం ఫాస్ట్గా వచ్చేసాయి. కాలేజ్ మారిన కథ మారలేదు. అదిగో వచ్చేసాడు చూడండి హీరో. ఎలాగో ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, మళ్ళీ మనం కాలేజ్కి వస్తామో లేదో తెలీదు. నీ ప్రేమ విషయం తనకి చెప్పేచ్చుగా. ముందు తన్ని చెప్పనివే. తను వస్తున్నాడు, నువ్వు వెళ్ళవే. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. ఏంటి సీను? అది నీతో ఓ విషయం చెప్పాలి. ఏంటో చెప్పు సీను. అది నేను నిన్ను సీను, రామరాజ్ గారు పిలుస్తున్నారు, వచ్చి పండెక్కు. చేరదిస్తే మా ఇంటి ఆడపిల్ల మీద కన్నేస్తావురా. రే మీరు కానీయండి రా. ఇలా చూసుకుంటే కలుపు మొక్కలు తయారయ్యా. నిన్ను గౌరీ వెంట వెళ్ళమని చెప్పింది నేనే అని ఇప్పటికైనా చెప్పవేంట్రా? వీడు నాకిచ్చిన మాట కోసం ఒంటి మీద దెబ్బలు పడుతున్నా, అంతకంటే ఘోరంగా అందరి ముందు అవమానం జరుగుతున్నా నోరు మెదపలేదు. అదిరా సీనుగాడంటే ఎరా, వీడిని అనుమానించావా? ఇంటి ఆడపిల్ల విషయం అందరిలో బయటికి రాకూడదని ఇంతసేపు మౌనంగా భరించాడు. అదే ఇంట్లో పెరిగిన నువ్వు రచ్చగీడ్చావు. నీకు ఇంటి తిండి వంట పట్టింది కానీ ఇంటి గౌరవం వంట పట్టలేదు. వీడు నా గౌరవాన్ని కాపాడేవాడే గాని నా నమ్మకాన్ని ఒమ్ము చేసేవాడు కాదు. నా నీడ కంటే ఎక్కువగా నేను సీనుగాడిని నమ్ముతాను. ఇక ముందు సీనుగాడి గురించి ఎవడైనా మాట్లాడే ముందు
నేను చెప్తున్న ఈ మాటని గుర్తుంచుకోండి. నమ్మకం వీడి రక్తంలోనే ఉందిరా. రే సీను, నువ్వు వెళ్ళిన విషయం ఏమైంది? గౌరీ ఎవరిని ప్రేమించట్లేదు, గౌరీని ఎవరు ప్రేమించట్లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తీసి తీసుకుంటా. సీనో రా. ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వు మంచోడువా చెడ్డోడువా అని కొంతమంది ఏమో నిన్ను మంచోడు అంటున్నారు, ఇంకొంతమంది ఏమో చెడ్డోడు అంటున్నారు. మరి ఈ లోకంలో ఇది మంచి ఇది చెడు అని చెప్పగలిగే వాళ్ళే లేరా? నాకు తెలిసినంత వరకు మనల్ని నమ్ముకున్న వాళ్ల నమ్మకాన్ని నిలబెడితే మంచి, మనల్ని నమ్ముకున్న వాళ్ల నమ్మకానికి మోసం చేస్తే చెడు. అర్థం కాలేదు. నువ్వు పెద్దయితే అర్థమవుతుంది. పేతర చూపులు చూస్తుంటా బానుకుని పిచ్చోడు అనుకున్న బావా, అంత పంచాయతీ చేశాడా? ఆయన ఆలే పంపి ఆలే కొట్టడం ఎందురా? 10 రోజుల పాటు అమ్మాయి చుట్టూ తిరిగితే ప్రేమ పుట్టింది ఎవరికైనా? ఇదంతా కాదు బావా, ఆ రామరాజు గారితో మాట్లాడదాంపా. బావా నీకు అర్థం కావట్లేదు, ఆ రామరాజు గారు నేను చూపించి అంత నమ్ముకుంది ఇంత నమ్ముకుంది అన్నారంటే అర్థమైంది? నీలాంటికి ఇచ్చి పెళ్లి చేస్తానని. లేదురా, అసలు నేను గౌరీని ప్రేమించడమే తప్పు. అయినా నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడా రామరాజు? ఈ ప్రేమతిలో పడి రామరాజు గురించి మర్చిపోయాను. ఎప్పటికీ ఈ విషయం రామరాజుకి తెలియకూడదు, తెలిసిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండకూడదు. సరే, మరి గౌరీకి ఏం సమాధానం చెప్తారా? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి పూజ చేస్తే బాగుంటుంది. దేవుడు పని వాయిదా వేయడం ఎందుకులేండి, అలాగే చేద్దాం. మంచి రోజు చూసి కబురు చేయండి. ఇంతకుముందు ఇంటికి వస్తే అన్నం పెట్టేవర్రా, ఇప్పుడు విషయం తెలిస్తే ఏం పెడతారని భయంగా ఉందిరా. ఆయన ముందు నువ్వు అతిగా చేయమాకు, అర్థమైందో? ఎరా సీను, రమ్మన్నారంట. హైదరాబాద్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది, మన శివకృష్ణ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంట, పనులు మొదలెట్టాలి. ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఇంకే పని పెట్టుకోవద్దు. సరే, వెంటనే నేను కాల్ సేపట్లో చూసుకుంటాను. ప్రచారాల విజాగ్రత్తగా చూసుకోవాలి. రే, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంట్రా అలా గంతులేస్తున్నా? దరిద్రం దవడ మీద కొడితే దేవుడు కూడా ఏం చేయలేడండి అయ్యా, సామెతండి అయ్యా. ఏంట్రా వీడు? అదేం లేదు, వాడి సంగతి నేను చూసుకుంటాను, వస్తాను. ఏంటి అంత తొందర, చూసుకుని వెళ్ళచ్చు కదా. సరే ఆయన ముందు బయటపడితే ఏమైంది? నేనేం చేశాను? దరిద్రుడు దరిద్రుడు. ఏం చేసినా నీకోసమే కదా బావా, మళ్ళీ నన్నే అంటావు. సీను సీను నిన్నే ఆగు బావా. గౌరీ నాకు తెలుసు, గౌరీ అనకు మళ్ళీ భావన్ గారు కూడా వస్తున్నాడు. భావాన్ని చూస్తుంటే ఏదో తేడా ఉంది బావా, నేను ఆ సంగతి చూసుకుంటే నువ్వు అమ్మాయి సంగతి చూసుకో. వచ్చేరా సీను, సీను ఆగు ఒక్క నిమిషం. ఓ నాయనో, ఏదో చేయాలి. ₹5 దొబ్బడిట్రా. కిల్లి అంటే ఎంత ఉంటది, నేను వేసే దోశలు ఎంత ఉండదు. నువ్వే హేతున్నారు ఈ మధ్య మామూలు వ్యవహారం. అరే ఇరిగా, ఆ పానుగొండ అనకమలా పడుతున్నారా, ఆడికి ఏదో చెప్పి పంపించారా? ఏంటి మ్యాటర్, ఏదో ప్రశ్న అడగరా. ఆ నెట్ట కూడా ఊళ్ళో ఏ పంచాయతీ జరిగినా నేనే కావాలరా, మళ్ళీ లేకపోతే ఊరేం అయిపోయినా. ఏంది రేడు రే అంటాడు, మరి ఏదంటే సంగతి చూద్దారా. బాన్బాబు గారు బాగున్నారా? సినిమా వాళ్ళు వచ్చారా? అయ్యి బాబోయ్ బాబోయ్ బాన్బాబు గారు, మీ అంత రోజులు అడుగుతుంటే ఎవరైనా సామాన్ చెప్పుకుంటాడండి. అయ్యి బాబోయ్ బాబోయ్, మీ ఊర్లో ఉన్న పలుకుబడండి, అంత ఎంత కాదనుకోండి,
భానుబాబు గారు మీరు చెప్తే నమ్మరు కదండి. మొన్న హీరో నమ్మించాలి, సెంట్రల్ నుంచి వెళ్తున్నారు కదా బాబా బాబా. అయ్యో బాబు ఎలా కనబడుతున్నారంటే రే బాబు, మీరు రే అన్న ఉంటుందండి. భలే ఉంటుందండి బాబు. వాళ్ళు ఇటు వెళ్ళారా? ఇటు వెళ్ళారండి. ఏంట్రా బాబు ఇటు వెళ్ళారండి. మనకే కటింగ్లు ఇస్తున్నాడు. ఎలా మన పర్ఫార్మెన్స్ పండిందా? ఊరే నాకు పొత్తులు టైం అయింది, నేను మళ్ళీ వస్తాను. అయ్య బాబు పండింది. దాగుడు మూతలు ఆడుకుంటున్నారు కర్మరా బాబు. ఒక ప్రేమికుడి బాధ ఇంకో ప్రేమికుడికి అర్థమవద్దు. ఏంటో గాడ్ బ్లెస్ యూ. పైడి తల్లి గారి నాయకత్వం. ఈసారి పార్టీ టికెట్ మీకు ఇవ్వటం వల్ల మనం సగం గెలిచినట్టే. సత్యనాకుడు పోయిన సరుకుడు ఇట్టగా అన్నాడు, సగం ఎందుకురా పూర్తిగా గెలవాలి. ఆ గెలిచినట్టే, ఎందుకంటే అధికార పార్టీ 2 సార్లు పవర్లో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయింది. ఇక ఓట్లు మనకు కాక ఎవరికి వేస్తారు? రే అట్ట లూజ్ అయిపోకుండా మీ ఒళ్ళలో మీరు గట్టిగా పనిచేయాలి, అప్పుడే గెలుపు మంది గెలుపు మంది. నా తాడికొండ నియోజకవర్గ ప్రజలారా, నేటితో మీ జన్మలు ధన్యం. నేనెవరో మీకు అర్థం కావట్లేదు కదూ, నేను నేతను కాదు దూతను, నా పేరు కపోతరావు. ఈ తాడి మోకానికి ఏం అర్థం కావట్లేదు. ఏంటి అలా చూస్తున్నారు? కపోతం అంటే పావురం, శాంతికి చిహ్నం. మా అమ్మ కన్నడ, నాన్న కెనడా. అసలు మీకు ఈ ఊరికి ఏంటి సంబంధం? గుడ్ క్వశ్చన్. సంబంధం లేదు కాబట్టి కలుపుకోవడానికి వచ్చా. మీ మీద కెనడాలో ఏవో కేసులున్నాయంట? కేసులున్నాయి కాబట్టి సూట్ కేసులతో వచ్చానరా. కానీ తరతరాలుగా తాడికొండలో 2 వర్గాలు ఘర్షణ పడుతూనే ఉన్నాయి, దాన్ని మీరు ఆపగలరా? వాళ్ళు నన్ను ఆపగలరా? 58 దేశాల్లో పర్యటించి శాంతిని నెలకొల్పా, దేశ దేశాల ప్రెసిడెంట్స్, వైఫ్స్, మిలిటరీ జనరల్స్, నేను నెలకొల్పిన శాంతికి ముచ్చటపడి నాతో ఫోటోలు దిగారు తెలుసా? ఓకే, మీ పార్టీ పేరు? ఈ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నాను. చరిత్రను తిరగరాసి సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డ పేరు పెట్టాను మన పార్టీకి. ముందు మనం, వెనక శాంతి, అదే మనశ్శాంతి. మన పార్టీ పేరు ఎలా ఉంది? చప్పట్లో చప్పట్లో. ఇవ్వలేదా వీళ్ళకి డబ్బులు? సార్ మీ మేనిఫెస్టో? ఇట్స్ వెరీ సింపుల్ యూనో. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో 1 చెంచాడు తేనే, 1 చెక్క నిమ్మరసం తాగుతాను. 2 ఇడ్లీ, లంచ్కు కోడి, ఈవినింగ్ పకోడి, నైట్ లైట్ డిన్నర్, దానికి ముందు చిన్నవి 2 అవైలబిలిటీని బట్టి శాంతితో చర్చలు జరుపుతాను. నేను అడిగింది మీ మెనూ కాదండి, మేనిఫెస్టో. మేనిఫెస్టో నేను డైరెక్ట్ గా ప్రజలకే చెబుతాను. ప్రజాదేశం పార్టీకే మీ పవిత్రమైన ఓటు. ప్రజాదేశం పార్టీ అభ్యర్థి శివకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. స్నాన చేద్దాం నుంచి కాలుగడుకుని వెళ్ళిపోతాయంట. వదిలే బావా, నీకు శుభ్రత ఎక్కువ, నాకు చలి ఎక్కువ. అయినా నాకు చావడం పట్టవు కదా, ఫ్రెష్. కానీ బావా నిన్న గాని నువ్వు గౌరీ చిక్కుంటేనా? ఎక్కడా మీ ఫ్రెండ్? లోపల ఉన్నాడు. గౌరీ నన్ను నెలని ఎవరన్నా చూస్తే బాగోదు. నిన్న పిలుస్తుంటే ఎందుకు పలకలేదు? నాన్నున్నారనా? ఏదో ఉపద్రవం వచ్చేలా ఉంది, అర్జెంట్గా ఎక్కడ చెల్లిపోవాలి. ప్రచారం ఎంతవరకు వచ్చాయి? క్లైమాక్స్కి వచ్చేసినట్టుందండి. ఏంటి అంటే బాగా జరుగుతుందయ్యా, ఎండ బాగా ఎక్కువగా ఉంది కదండి అయ్యా, స్నానం చేద్దామని వచ్చానయ్యా. ఈలోపు మీరు వచ్చారండి అయ్యా. అయ్యా బావుగట్టు మీద కూర్చున్నారు కదయ్యా, ప్రమాదం అయ్యా, ప్రమాదం. ప్రమాదం అంటే గట్టు చివరిని కూర్చున్నారు కదండి అయ్యా, బావిలో ఒత్తుగా ఉంది. వినవేంటి గౌరీ, ఎంత చెప్పినా వినిపించుకోవేంటి. ముందు వెళ్ళిపోకండి, నుంచి వెళ్ళమంటావా? ఎందుకంత కంగారు? ఎప్పటికైనా నాన్నకు తెలియదు. ఏంట్రా కంగారు ఇంతకీ, ఊళ్ళో జనం ఏమంటున్నారు? రామరాజు, రామరాజు గారికి జై, రామరాజు గారికి జై, రామరాజు గారికి జై అన్నారండి అయ్యా. ఈ రోజు కత్తి పొదిన మొత్తం నా మీద ఉన్నట్టుందరు దేవుడు. అవును సీన్ గడేడి లోపల ఉన్నాడయ్యా. ఇంటి కాడండి అయ్యా, ఇంటి లోపలండి అయ్యా. ఏంట్రా ఇప్పుడే స్నానం చేశానన్న? ఏంటా చెమట్లో? అంటే చిన్నప్పటి నుంచి బయటికి రాలేదు కదండి అయ్యా, మొత్తం కలగట్టుకుని ఒక్కసారి వచ్చేస్తుందండి అయ్యా. ప్లీజ్ గౌరీ నీ కాలు మొక్కుతాను. అరుమా గౌరీ చూసారంటే బాగోదు.
మొన్న ఏదో చెప్తానన్నా చెప్పు. రామరాజు గారి వెన్నంటి ఉన్న అభ్యర్థి శివకృష్ణ గారు మన ముందుకొస్తున్నారు, మన ముందుకొస్తారని ప్రజలు అంటున్నారంటయ్యా. బావా బావా, నీళ్ళ పనే బాగుంది. నీళ్ళలో ఉండే చేపలా చల్లగా ఉన్నారు. నా పరిస్థితి నేల మీద పడ్డ చేపల గిలగిల కొట్టుకున్నాను. అందరూ ఆడవాళ్ళే కదా, కడుపెలా వచ్చిందంటావు మొదలాడదామా? ఎప్పుడు అదే ఆవలో ఉంటావు. ప్రచారం పద. హాయ్ లేడీస్. ఎవడా నువ్వు? నేను నేతన కాదు, మీ పాలెటి శాంతి దూతను. మన రాజకీయ పార్టీ మనశ్శాంతి, దాని గుర్తు కాకి, కాకి గుర్తుకే మీ ఓటు. ఓకే, కమాన్ టేక్ దిస్ మనీ. నా ప్రేమైన పడుచు ముత్తైదులు, నా ప్రేమైన ముసలి ముత్తైదులు, మీకు డబ్బులు పంచాను. ఓటు మాత్రం కాకి గుర్తుకే వేయాలి, లేకపోతే 14 ఏళ్ళు శని సర్వనాశనం అయిపోతారు చెబుతున్నాను. మీకు అపోతున్నావు. ఏంటి వేసేది? ఇక్కడ ఉన్నోళ్లలో నలుగురే మనూరోళ్ళు, మిగతా వాళ్ళందరూ పక్క నియోజకవర్గం వాళ్ళు. ఏంటి సిస్టర్, నువ్వు మాట్లాడేది నిజమా? అంటే అర్థం కాలేదు సార్. ఫుడ్ ఇక్కడ, గుడ్ అక్కడ. సరే ఓకే, టేక్ ఇట్ ఈజీ. ఆ 4 ఓట్లన్నా కాకి గుర్తుకే గుద్దేస్తామని ప్రమాణం చేయండి. ఏంటి గుద్దేది? ఇక్కడున్న 4 రేట్లు ఇచ్చావు. మొగుడు చచ్చిపోయిన దానికి 3,000 ఇచ్చావు. గర్భిణీని నాకు 2,000 ఇస్తావా? ఏంటమ్మా అంత ఎమోషన్ అయ్యావు? పార్టీ ధరల పట్టిక ప్రకారం ఇచ్చానే. జస్ట్ వెయిట్, చెక్ చేసుకుని ఒకసారి. వితంతువులకు 3,000, మొగుడు దుబాయ్ లో ఉంటే 2,500, వదిలేస్తే 2,000, పుణ్యస్త్రీలకు 1,000. మీకేమన్నా వేరే కలెక్షన్స్ ఉంటే అది వేరే కోట కిందకు వస్తుంది, కరెక్టేనే? అదేం కుదరదు, నాకు 3,000 ఇస్తేనే ఓటేస్తాను. నో, మా పార్టీ రూల్స్ ఎవరికోసం మార్చమమ్మా, రేట్ ఫిక్స్డ్. కంగారు ఎందుకు చెల్లి, వచ్చే ఎలక్షన్ నాటికి బావగారు పోతారు. నీకు 3,000 ఇస్తా, పక్క జరిగమ్మా, కాస్త కూర్చొని మాట్లాడతా. మీరు ఏమీ నిరుత్సాహపడకండి, మీకు మొగులు ఉన్నారు, వాళ్ళు పోతారు, అప్పుడు మీకు 3,000 ఇస్తాను. అందరికీ ఒకటే న్యాయం, సామూహిక న్యాయం. ఏమంటావు చెల్లి? ఏంటి ముత్తైదు, మీ ప్రేమను ఆప్యాయతను నా పైన కురిపించడానికి లేచారా? అయితే కురిపించండి. అమ్మాయి చదువు పూర్తయిందిగా, శ్రావణ మాసంలో పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. మీరేమో ఎలక్షన్ హడావిడిలో పడి ఆ విషయమే మర్చిపోయారు. అమ్మాయికి తగ్గవాడు దొరకాలి కదా శారద. అయినా నా కూతురికేంటే, ఈ ఎలక్షన్ హడావిడి అయిన తర్వాత నా కూతురికి నచ్చిన వాణ్ణిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తా. మనసులో దేవుని తలుచుకుని కొట్టు, తొందరగా పెళ్ళవుద్ది. నీ పిచ్చిగా నత్త, ఆడికి పెళ్లి జరగాలంటే కొబ్బరికాయలు కొట్టడం కాదు, ముందు జనాలు కొట్టడం ఆపాలి. అయినా ఇప్పుడు పెట్టుకోలేదు తతంగం అంతా. నెల రోజుల నుంచి చూస్తుంటే ఇప్పటికి దొరికావు. వాళ్ళ అమ్మేమో గుడి జుట్టు తిరుగుతుంటది, ఈడేమో గౌరీ జుట్టు తిరుగుతుంటాడు. వాళ్ళ అమ్మకి ఇంకా మ్యాటర్ చెప్పలేదురా. గౌరీ గీడికి సంబంధం ఏంటి రా? అడ్డే గౌరింగిలరా, నాకు గిరిజ్ అనుకుంటారేట్రా. ఇది కాలేజీకి వెళ్ళటాలు, ఆడు కుర్చీలు లేవటాలు, నువ్వు మీడియేటింగ్ చేయటాలు, మాకు అన్ని తెలుసు రే. మీరు ఏనాడన్నా గుడికొచ్చారంటరా? అమ్మ పిలవడాలు, మీరు రావటాలు, మీ తతంగాలు అన్నీ తెలుసురే. నీకు తెలియని ప్రపంచం కొట్టంద్రా, తర్వాత మొత్తం మారిపోయి కలగబాకు. అట్టట్ట మారుద్రా, 6 ఏళ్ళు సీనియర్ ఇక్కడ, మీరు బచ్చగలరా? నా అంచనా కరెక్ట్ అయితే ఈ గుళ్ళో దేవుడి దర్శనంతో పాటు ఆ గౌరీ దర్శనం కూడా జరుగు చూడు. అలా కాకపోతే త్రిశూలు దానికి దరిద్రం వదిలిపోయి బాబు. పూజకి అన్ని సిద్ధం చేశాను. మరి రామరాజు గారు బాబా ఎలక్షన్ పనుల వాళ్ళు రాలేకపోయారు. దేవుడి పని కదా, వస్తే బాగుండేది. ఇంకా ఎన్ని కొట్టాలమ్మా? సరే, పూజకి టైం అవుతుంది, రండి. వెళ్దామా? నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా గౌరీ, బాగున్నావా? గుడికొచ్చావా? లేదు, బడికొచ్చింది. కొందరు గారు బయటికి వెళ్ళారంటే వెయిటింగ్. ఏం చేస్తున్నారు?
ఏం చేస్తావమ్మా ఇట్టంటోని కన్న తర్వాత? ఎంత చెప్పినా మా తమ్ముడు కూతుర్ని చేసుకోమంటే చేసుకోనంటున్నాడు. ఎవరినైనా ప్రేమిస్తున్నాడేమో అండి. విషయాన్ని పట్టలేకిస్తారు. వీడు వీడి గడ్డాన్ని చూసి ఏ అమ్మాయి ఇష్టపడుద్ది? అదేదో నా మేనగాళ్ళు కాబట్టి చేసుకుంటానంది. మొక్కు బాగా తీరుస్తున్నాడుగా, ఆ పిల్ల కాకపోయినా మంచి పిల్ల దొరుకుతుందిలే. అదేనమ్మా నా ఆశ కూడా. గౌరీ డైరెక్ట్ గా చెప్తుందిరా, అలా అమ్మాయి అర్థం చేసుకోలేకపోతుంది. గౌరీ టైం అవుతుంది, రైట్ వస్తానండి. సరేనమ్మా. మీ కథ ప్రకారం ఇటు రాకూడదే. నువ్వే కొట్టుకో. ఒరే ఒరే ఎక్కడికి పోతున్నావురా? ఏరల్లే ఉరికింది, నీరల్లే తడిపింది, పువ్వల్లే విరిసింది, తానే తానే ఆనందం ఆనందం ఏదో ఆనందమే. దారల్లే మెరిసింది, నా మనసే మురిసింది, గుట్టంతా విప్పింది, తానే తానే ఆనందం ఆనందం ఏదో ఆనందమే. అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకాన్నే మరచానురా. తెరలన్నీ తీసింది, దూరాన్నే చెరిపింది, నన్ను కోరి వచ్చిందిలా. అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకాన్నే మరచానురా. తెరలన్నీ తీసింది, దూరాన్నే చెరిపింది, నన్ను కోరి వచ్చిందిలా. ఏరల్లే ఉరికింది, నీరల్లే తడిపింది, పువ్వల్లే విరిసింది, తానే తానే ఆనందం ఆనందం ఏదో ఆనందమే. తారల్లే మెరిసింది, నా మనసే మురిసింది, గుట్టంతా విప్పింది, తానే తానే ఆనందం ఆనందం ఏదో ఆనందమే. అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకాన్నే మరచానురా. అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకాన్నే మరచానురా. ఏరల్లే ఉరికింది, నీరల్లే తడిపింది, పువ్వల్లే విరిసింది, తానే తానే ఆనందం ఆనందం ఏదో ఆనందమే. తారల్లే మెరిసింది, నా మనసే మురిసింది, గుట్టంతా విప్పింది, తానే తానే ఆనందం ఆనందం ఏదో ఆనందమే.
ఇటెళ్ళనమ్మా. రే వాళ్ళకి స్లిప్ ఇవ్వరా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జనరాజ్యం ప్రజాదేశం పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకాకుళంలో ఇప్పటి వరకు 48.7% పోలింగ్ నమోదైంది. తాడికొండ నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 72.8% పోలింగ్ నమోదైంది. జనరాజ్యం ప్రజాదేశం పార్టీల భవిష్యత్తు ఈ నెల 15వ తేదీ నుంచి రిజల్ట్స్ లో తేలిపోనుంది. ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే నాన్న సంతోషంగా ఉన్న సమయం చూసి ఆయనకి మా ప్రేమ విషయం చెప్పేస్తాను స్వామి. ఏంట్రా ఇదంతా? సీన్ గడి పొద్దున్నీ మామూలు అలవాటు చేయట్లేదన్నా. సీను ఎందుకురా ఇవన్నీ? పోయినసారి ఇలాగే గెలుస్తామా లేదా అని అనుమానంతో ఏర్పాట్లు ఏం చేయనివ్వలేదు. తీరా గెలిచిన తర్వాత అప్పటికప్పుడు ఏం దొరకలేదు. ఈసారి దుమ్ము దుమ్ము లేవాలంతే. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కొద్ది నిమిషాల్లోనే తేలిపోనున్నాయి. జనరాజ్యం ప్రజాదేశం పార్టీలు ఎవరికి వారు గెలుపు మాదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కపోతంకు వచ్చిన మొదటి ఓటుతో ఓట్ల లెక్కింపు మొదలైంది. అప్పా, మొదటి ఓటు మనకే! ఎక్కడి నుంచో వచ్చిన మనకు మొదటి ఓటు పట్టమేంట్రా? చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగరాయాలన్నా మేమే, నేనే, ఈ కపోతమే, వాళ్ళెంత బ్లడీ ఫూల్స్, బురద జాతి. తాడికొండ నియోజకవర్గంలో ప్రజారాజ్యం అభ్యర్థి శివకృష్ణకు జనరాజ్యం అభ్యర్థి పైడితల్లికి మెజార్టీ అమితమీగా ఉంది. ఒక రౌండ్ లో ప్రజాదేశం ముందంజలో ఉంటే మరో రౌండ్ లో జనరాజ్యం ముందంజలో ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కపోతం ఒక్క ఓటుతోనే కొనసాగుతూ ఉండడం విశేషం. పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది. టెండూల్కర్ కూడా ఒక రన్ తీసిన తర్వాత చాలా బాల్స్ డిఫెన్స్ ఆడతాడు, జస్ట్ లైక్ ఇది కూడా అంతే. రాష్ట్ర వ్యాప్తంగా జనరాజ్యం పార్టీ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. తాడికొండ నియోజకవర్గంలో జనరాజ్యం పార్టీ అభ్యర్థి పైడి తల్లి 1600 మెజారిటీతో స్వల్ప ఆధిక్యతతో కొనసాగుతున్నారు. సార్, డిఫెన్స్ బాగా ఎక్కువైనట్టుంది. రేయ్, ఛానల్ మార్చు, పెట్టు. వాళ్ళు ఆల్రెడీ మనం గెలిచేసామని అనౌన్స్ కూడా చేస్తుంటారు. వాళ్ళు మన ఫ్యాన్స్, డబ్బులు కూడా డొనేట్ చేశాం, అందుకనే ఫ్యాన్స్ అయ్యారు. జనరాజ్యం అభ్యర్థి పైడి తల్లి ప్రజాదేశం అభ్యర్థి శివకృష్ణపై 3000 ఓట్ల స్పష్టమైన ఆధిక్యతతో దూసుకెళ్తున్నారు. రాష్ట్రంలో మెజార్టీ నియోజకవర్గాల్లో జనరాజ్యం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఇండిపెండెంట్ అభ్యర్థి కపోతం ఒక్క ఓటుతో కొనసాగుతూ డిపాజిట్ కోల్పోయారు. మూడో ప్రపంచ యుద్ధం ఆపిన నాకు ఒక్క ఓట. మమ్మీ, మీరే నలుగురు ఉన్నారు కదరా, వేసావా నువ్వు? నా ఓటు మీకే వేశాను సార్. నువ్వు నాకే వేసావే, కానీ నేనే పాపం వాళ్ళకు ఒక్క ఓటు కూడా రాదు కదా అని నా ఓటే ఆఫ్ ఆఫ్ చేసి గుర్తుకి గుర్తుకి మధ్యలో గుద్దా. ఒరే, ఈ ఎలక్షన్స్ మనకు అచ్చి రాలేదు, కానీ వచ్చే ఎలక్షన్స్ లో వేరే నియోజకవర్గంలో శాంతిని నెలకొల్పుతావు. నువ్వు ఓకేనా? కపోతం. తాడికొండ నియోజకవర్గంలో జనరాజ్యం అభ్యర్థి పైడి తల్లి 8000 ఓట్ల మెజార్టీతో ప్రజాదేశం అభ్యర్థి శివకృష్ణపై విజయఢంకా మోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనరాజ్యం పార్టీ కార్యాలయాల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఇప్పుడు కొట్టండ్రా. ఈ ఇల్లు ఎప్పటికీ ఇలాగే ఉండాలిరా. రండ్రా, ఇప్పుడు రండి.
మగాడన్న వాడే ఉండకూడదన్నారు కదరా, మగాళ్ళు వచ్చారు రండి. చేస్తున్నారండి మీరంతా? జనమంతా చూస్తుండగా మా వాళ్ళని నడి రోడ్డు మీద వెంటపడి నరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తాం, ఏం చేయగలం? ఏమీ చేయలేం. ఏమీ చేయలేనప్పుడు ఈ స్టేషన్లు ఎందుకు, మీ పోలీసులు ఎందుకు? మీరు చెప్పింది రాసుకోవడానికి. అవునండి, అప్పుడు మీరు చెప్పిందే ఎఫ్ఐఆర్గా రాసుకున్నాం, ఇప్పుడు వాళ్ళు చెప్పింది రాసుకుంటున్నాం. మేమేదన్నా చేద్దామనుకున్నా మీరు చేయనివ్వరు కదా. మీ పార్టీలు, మీ అధికారాలు, మా మీద మీ పెత్తనాలు. ఎవరండి ఆ త్రిమూర్తులు? బయటూడా మీ ఊరోడు కాదు. తెల్లారు లేస్తే ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి, ఒకే నేల మీద నడవాలి, ఒకే గాలి పీల్చాలి. ఆఖరికి చస్తే మీ ఇద్దరికి ఊరికి ఉత్తరాన ఉన్న శ్మశానం కూడా ఒకటి. ఎక్కడో పుట్టి ఎవరో పెట్టిన పార్టీల కోసం నరుక్కోవడం, మూడడుగుల జెండా మీ మధ్యకు వస్తే దానికోసం వీధి కుక్కల్లాగా నరుక్కుని చావడం, ఏమిటండి దరిద్రం? ఈరోజు జాతీయ జెండాకి ఏం జరిగినా పట్టించుకొని జనం పార్టీ జెండా కర్రకి పెచ్చుడితే చాలు, ప్రాణాలు తీసేస్తున్నారు. మీకు అర్థమయ్యే ఉంటుంది రామరాజు గారు, మా చేతుల్లో కూడా ఏమీ లేదు. పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి, ముందు ముందు ఇంకా దారుణంగా మారబోతున్నాయి. పైనుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఎవరిదా ఒత్తిడి? మీ అందరి సపోర్ట్కి నా ధన్యవాదాలు అయ్యా. ఇకపోతే పొలిటికల్ లీడర్ అన్న తర్వాత బతికొండంగా ఫ్లెక్సీలు, చచ్చిన తర్వాత విగ్రహాలు, వీధి కోడి పెట్టించుకోవాలయ్యా, అది ఫార్మాలిటీ. మరి ఇంకా కూర్చున్నాడే ఆ పని మీద ఉండి. ఎవరది? రామరాజా రావయ్యా. దమ్ముంటే నన్ను టార్గెట్ చేయండి, అంతేగాని అధికారం చూపించుకో. మరేం చేస్తాం, నీ చుట్టూ నువ్వేమో గోడగట్టు కూర్చున్నావు, మరి నీ దాకా రావాలి అంటే గోడ బద్దలు కొట్టాలి కదా. అయినా రెండు మూడు ఇటుకలకే ఇంత బెంబేలు ఎత్తిపోతా పెట్టారు రామరాజు. ఇంకా చాలా ఉంది బద్దలు కొట్టాల్సింది గోడ. జరుగుతున్నది యుద్ధం రామరాజు, భయపడట్టు వెళ్ళిపోతావేంటి? ఉచ్చం నీచం తెలియకుండా ఊరకుక్క మురిగింది కదా అని నేను మొరగలేనుగా పైడి తల్లి. నా వాళ్ల గురించి ఆలోచించి ఇక్కడికి వచ్చాను గాని యుద్ధం చేతగాక కాదు, యుద్ధం అంటే భయపడి కాదు. ఊర కుక్కలం కాదు, వేట కుక్కలం. రక్షసానరణ రంగమే, తెగ నరుకు కత్తి కొన దాహమే, మిణుకు మిణుకుమని వణుకుతున్నది ప్రాణదీపమే. రాక్షసానరణ రంగమే, తెగ నరుకు కత్తి కొన దాహమే, పగలు సగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. ప్రాణాలకి ప్రాణాలే వదులై ఆ ప్రాణం కరువై చస్తున్నది, చస్తున్నది లోకం వైషేయికి పదవన్నది రొక్కం. ప్రాణాలకి ప్రాణాలే వదులై ఆ ప్రాణం విలువన్నది కరువై చస్తున్నది, చస్తున్నది లోకం పై చేయికి పదవన్నది రొక్కం.
భగమణి రగిలిన మది వేదన అడుగడుగు నిప్పుల సెగవంతెన భగభగమణి రగిలిన మది వేదన అడుగడుగు నిప్పుల సెగవంతెన కన్నీళ్లతో బంధాలని తెంచే కత్తులతో గుత్తుకలే తుంచే రాక్షసానరణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే మిడుకు మిడుకు మరి ఒడుకుతున్నది ప్రాణదీపమే రాక్షసానరణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే భయము కొరకు హర హరుని తరపు శమరూపులే మొజి మరణమే గ్రహణ మలిమి తన ఉనికి బలిమి బలి కోరుతున్నది ఆయువే నదుల నడక నరుడు వినక కథ జరుగుతున్నది జగడమే పదవి విడక విషవలయ పడక వినుదరుముతున్నది కబళమై దేవుడెవడు దానవుడు చెవడు మానవత వదిలి మృగమవ్వగా దేవుడెవడు దానవుడు చెవడు మానవత వదిలి మృగమవ్వగా కత్తి పట్టిన ఉడుపుల పదునుల కంక్ష కట్టిన ఉడుపుల వరుగులు రాక్షసానరణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే మిడుకు మిడుకు మరి ఒడుకుతున్నది ప్రాణదీపమే ఆగండి ఆగండి ఎందుకు అరుస్తున్నారు ఇది ఆవేశపడే సమయం కాదు ఆలోచించే సమయం ఇంకా ఆలోచించేది ఏందన్నా వాళ్ళని వదిలేదే లేదు వాళ్ళని మనం ఏం చేస్తామనేది కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రామరాజు ప్రాణాలు కాపాడుకోవడం ఎలా అనేది ముఖ్యం ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఊళ్ళో కూరేగింపుగా గాడిదలు వస్తే ఏనుగులు అవుతాయి అనుకుంటున్నావా రామరాజుని తాకాలంటే ఎంతమందిని దాటాలో చూడు ఆయన్ని చంపాలంటే ఎంతమందికి ఎదురెళ్లాలో చూడు ఆయన కోసం తలనిచ్చే నన్ను చూడు ఓడిపోయినంత మాత్రమే రామరాజు జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటావా నువ్వన్నీ అర్థం చేసుకో రామరాజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ప్రాణాలు కాపాడుకోవటం అంత ఈజీ కాదు పొలిటికల్గా మనం దెబ్బతిన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతుల్లో ఆడుతుంది ఆ త్రిమూర్తుల కొడుకులు నిన్ను చంపటమే ప్రధాన లక్ష్యంగా ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు మరీ నువ్వు దొరకకపోతే ఎంక్వైరీ పేరు చెప్పి స్టేషన్కి పిలిపించి పని పూర్తి చేసేటట్టున్నారు అలాంటిది ఏదైనా జరిగితే నా మాట విని కొంతకాలం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో పిరికి వాళ్ళ పారిపోయి దాక్కుమంటావా అరే వాన వచ్చినప్పుడు అడ్డు పెట్టుకోవాల్సిన గొడుగుని తుఫాన్ వచ్చినప్పుడు కూడా పెట్టుకుంటే మూర్ఖత్వం అవుతుంది అబ్బా అర్థం చేసుకోవయ్యా నీకు తెలియదు ఏముంది ఊగి ఊగి ఉయ్యాలు ఉన్న చోటకే వచ్చినట్టు వాళ్ళు ఊళ్ళోకి రాలా రేపు టైం బాగుంటే మనం కూడా అంతే అన్ని ఊళ్ళల్లోని ఇదే పరిస్థితి పార్టీలో పేరున్న నాయకులందరినీ టార్గెట్ చేస్తున్నారు నువ్వు అంటే అన్ని ఏర్పాట్లు చేస్తాను ప్రమాదం అంచనాకి అందకుండా ఉంది నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే నా చేతుల్లో కూడా ఏమీ ఉండదు సరే నీ బయలుదేరుతాను కనీసం నువ్వన్నా చెప్పమ్మా చెప్పలేవు కదా సరే జాగ్రత్తగా చూసుకోండి ఆవేశంలో అరిచిన అందరూ రామరాజు గురించి కంగారు పడుతున్నారయ్యా చూసుకోండిరా ప్రమాదం ఎప్పుడైనా ఎట్నించైనా రావచ్చు అందుకేనయ్యా వీలైనంత వరకు అందరూ ఆయన అంటిపెట్టుకునే ఉంటున్నాం సరే మీ జాగ్రత్తలో మీరు ఉండండి అలాగేనయ్యా ఉంటాను అది రామరాజు పేపర్లు తెమ్మంటాను గౌరీ ఏం చేస్తున్నావు ఎవరినో చూస్తే నీతో మాట్లాడాలి సీను ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఈ ఎలక్షన్స్ వల్ల కుదరదుగా నేను కోర్టు కాడికి వెళ్ళాలి నువ్వు వెళ్ళడం ఎందుకు నాన్న వెళ్తున్నారు కదా లేదు లేదు లాయర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు రామరాజు బదులు నేనే వెళ్ళాలంట నేను ఇక్కడ మాట్లాడుతుంటే నీకు నాకన్నా పనులు ఎక్కువయ్యాయా లేదు టైం అయిపోయింది గౌరీ నేను వెళ్ళాలి తొందరగా రారా టైం అవుతుంది మీరు అక్కర్లేదు మీరు దిగేయండి కోర్టు కట్టండి అవ్వాలన్నారు కదరా అది
లాయర్ గారు ఫోన్ చేశారు, మీరు ఎక్కర్లేదంట, పిటిషన్ వేస్తే సరిపోతుందంట. ఇంకేమయ్యా, మీరు ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండండి, మేము వెళ్ళి చూసుకొని వస్తాం. రే పదండ్రా, బయలుదేరుతాం. వీరయ్యా త్వరగా బస్తలు కట్టేయండి. నువ్వు కూడా త్వరగా కాని అమ్మా. ఏరా ఎక్కడికి వెళ్ళావు? సెంటర్కి వెళ్ళానక్క. మీ బావ నేను అడిగారు. అయినా బావ సతన్ పాల్ కోర్టుకు వెళ్ళాడు కదా. లేదురా. అదేంటి? మీ బావ తరఫున పిటిషన్ వేస్తారంట, వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. హలో. మీరుండాలనుకుని ఇంత దారుణం చేశారయ్యా. మన వాళ్ళు ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు, మిగతా వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చావయ్యా. చూడయ్యా ఎంత పని చేశారో వాళ్ళు. సీన్ కాడ ఎక్కడ? అక్కడ ఉన్నాడయ్యా. అయ్యా ఇక్కడ ఉన్నారండి, సీన్ గాడు అక్కడ ఉన్నాడు. అది అక్కడ రండి అయ్యా, రండి. దేవుడి దయ వల్ల సీన్ గడికి ఏం కాలేదయ్యా, కొద్దిన ప్రమాణం తప్పింది. నాకేం కాలేదు. గౌరీ ఎవరిని ప్రేమించట్లేదు, గౌరీని ఎవరు ప్రేమించట్లేదు. ఎక్కడి నుంచమ్మా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను నాన్న. అమ్మాయిని ఊరికి పంపించాలి, ఏర్పాట్లు చేయి. సరే బాబు. ఈ గడ్డం బ్యాచ్ బొట్టు బ్యాచ్ తీసుకొచ్చా బావా? ఆ చూడు ఎట్ట నూరుతున్నాడు, ఎరా బాబులు పెళ్తాయా? సేవకొచ్చాడుకో, తెలుసుద్ది. అరే బా, ఇప్పుడు ఆమె చంపడానికి ప్లాన్ చేయడం అంటే చాలా కష్టంరా, కుదరదురా. లేదురా, ఇప్పుడు నేనేసే దెబ్బకు ఒక్కొక్కడు ముక్కలు ముక్కలు అయిపోతాడు. ఏ రక్తం మొత్తం ఎవరితో కూడా తెలీదు. ఎవడికి పుట్టామో తెలియకపోవడం ఎంత నరకమో, ఎవడి చిత్తుకి నిప్పంటించామో తెలియకపోవడం అంతకన్నా నరకం రా. రే నీకు అసలు అర్థమవుతుందా? ఇప్పుడు వెళ్ళి వాళ్ళు చంపడం అంటే నువ్వు చావటమేరా? వద్దురా, ప్రమాదం రా. రామరాజు ప్రాణాలు ముఖ్యం, నేను చచ్చైనా చంపుతాను రా. సీను ఒకసారి ఇలా రా. నీతో విషయం మాట్లాడాలి సీను, నన్ను ఊరికి పంపేస్తున్నారు. పరిస్థితులు ఏం బాగాలేవు కదా, అందుకే ఉంటుంది. నేను కావాలంటే దింపొస్తాను. దింపడం ఏంటి సీను? పోనీ మన ప్రేమ విషయం నాన్నతో చెప్పేద్దామా? ప్రేమ? మన ఇద్దరి మధ్య ప్రేమేంటి? ఆట పట్టిస్తున్నావా? నువ్వు నమ్ము, నమ్మకపో గౌరీ, నేను ప్రేమించడం లేదు. మరి దీనికేం సమాధానం చెప్తావు? ఇది కూడా నిజం కాదని చెప్తావా? మనసులో ప్రేమ పైకి చెప్పే ధైర్యం లేని వాడివి, పరిస్థితులు చూసి పారిపోయే పిరికి వాడివి, నా చుట్టూ ఎందుకు తిరిగా మోసం చేయడానికి? అవును,
నేను ప్రేమించాను. జీవితంలో మా అమ్మతరత ఎక్కువగా ఇష్టపడింది నిన్నే. నాలాంటి వాడి మనసులో కూడా ప్రేమ ఉంటుందన్న విషయం నాకే తెలీదు. రామరాజు మనసులో నాకున్న స్థానం ఏంటో తెలియక చేసిన తప్పిది. అది తెలిసినప్పటి నుంచి నరకం అనిపిస్తున్నాను. ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాను రామరాజు. ఏ విషయంలోనైనా సీనుగాడేడి కొండత నమ్మకం పెట్టుకున్నాడు నా మీద. ఆ నమ్మకం ముందు నా ప్రేమే కాదు, నా ప్రాణం కూడా చాలా చిన్న విషయంలా కనిపిస్తుంది గౌరి. ఈ విషయం కానీ తెలిస్తే నా కూతురు ఎవరినో ప్రేమించిందన్న దానికన్నా నా సీనుగాడు నన్ను మోసం చేశాడన్న విషయానికి రామరాజు గుండె పగిలిపోతుంది. అదే కానీ జరిగితే నేను బతికెందుకు, నా ప్రేమ బతికెందుకు? ప్రాణంగా చూసుకుని నిన్నే పంపించేస్తున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకో గౌరి. రామరాజును కాపాడుకునే ప్రయత్నంలో నాకేం జరుగుతుందో ఊహించలేను. ఇన్నాళ్ళు పల్లకి మోయడమే కష్టం అనుకున్నాను, కానీ పల్లకిలు ఊరేగడమే ఇంకా కష్టమని రామరాజును చూసిన తర్వాత అర్థమైంది. వెళ్ళిపో గౌరి. ఇంక నేనేం మాట్లాడను. నీకు రామరాజు నాకు కన్న తండ్రి, నాకిద్దరు కావాలనిపిస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సీను, నువ్వు మా నాన్న కోసం తీసుకున్న నిర్ణయాన్ని మార్చలేను, కానీ నీకేమైనా అయిన మరుక్షణం నేను బతుకుండను. సీనుగాడిని కాలేజీ దగ్గరికి పంపింది నేనేనన్న సంగతి నీకు తెలుసా? తెలుసునన్నా. మరి కనీసం ఒక్కసారి కూడా నువ్వు నన్ను అడగలేదేమమ్మా, నా మీద అనుమానం కొద్ది ఒకరిని పంపావా అని. నువ్వు నా కోసం ఏదైనా చేసావంటే అది నా మంచి కోసమే అనుకుంటాను. అలాంటిది సీనుని పంపిస్తే నేనెందుకు అడుగుతాను? ఆప్యాయతైనా అనుమానమైనా అంతా నా మంచి కోసమే కదా నాన్న నువ్వు చేసేది. ఈ వర్గాలు గొడవలు రాజకీయాలు పడి ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో తెలియని పరిస్థితి. మీరు నన్ను అర్థం చేసుకున్నంతగా నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయానని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. వస్తానమ్మా. ఎవరిని వదిలిపెట్టను, అందరినీ చంపేస్తాను. ఇక నుంచి నేను మీతోనే ఉంటాను. పార్టీలు రాజకీయాలోని నా మొగుడిని చంపేశావు, ఇప్పుడు నా కొడుకును కూడా చంపేశావు. కనీసం నా మానవుడైనా బతకని అయ్యా. ఆయన్ని చంపాలంటే ఎంతమందికి ఎదురులలో చూడు, ఆయన కోసం తలనిచ్చే నన్ను చూడు. నీకేమైనా ఆయన మరుక్షణం నేను బతుకుంటాను. నువ్వు సంతోషంగానే ఉన్నావా? నా సంతోషానికి ఏమొచ్చింది ఇప్పుడు? ఇలారా కూర్చో, నిజం చెప్పు, సంతోషంగానే ఉన్నావా? ఏం సంతోషం అండి, ప్రతి క్షణం భయం. బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారో లేదో తెలీదు. ప్రశాంతంగా ఉన్న క్షణాల్ని లెక్క పెట్టుకోవచ్చు. మీ పార్టీల గొడవలేమో కానీ కొన్నాళ్ళు మనం, కొన్నాళ్ళు వాళ్ళు. నరకం అనుభవించాలి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎందుకీ బ్రతుకు అని.
మన కోసం ప్రాణాలు వదులుకున్న వాళ్ళ కుటుంబాలు కనిపించినప్పుడు, వాళ్ళు పడే బాధలు చూసినప్పుడు ఇంత అవసరమా? తిరిగి తేలేని ప్రాణాలు తీసుకునే హక్కు ఈ జాతికి ఎందుకు ఇచ్చావురా భగవంతుడా అని ఏడవాలనిపిస్తుంది. ఇంత చేసి మనమేమన్నా సుఖంగా ఉన్నామా? అధికారంలో ఉన్నప్పుడు కూడా భయం లేకుండా ప్రశాంతంగా ఒక్కరోజు బయటకెళ్ళగలిగామా? కంటి మీద కుదురుగా పట్టిన నిద్ర కంటే కన్నీళ్లే ఎక్కువ వచ్చాయండి. పర్లేదండి, అలవాటైపోయింది. ఇంకెంత? మహా అయితే 4-5 సంవత్సరాలు, అంతకంటే బ్రతకం. ఈ టెన్షన్ జీవితాలకి అదే ఎక్కువ ఆయుష్. ఏమనుకోకండి, ఒక్కసారిగా నన్ను క్షమించు సార్. చచ్చా, దేనికండి అంత పెద్ద మాటలు? రేపు ఉదయాన్నే గుడికి వెళ్తాం, మనిద్దరమే. ఏంటలా చూస్తున్నా? ఇన్నాళ్ళకి ఈ ఒక్కరోజు మీరు ప్రశాంతంగా కనిపిస్తుంటేను చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజునంత సంతోషంగా ఎప్పుడూ లేను. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. రేపు ఉదయాన్నే మనం ఇద్దరం ఇసుకరేవు దగ్గరికి వెళ్ళాలి, రెడీగా ఉండు. నీతో ఒక విషయం మాట్లాడాలి రబ్బాను. నీ అనుమానమే నిజమైంది. సీను గౌరీ ప్రేమించుకుంటున్నారా? అది తెలియగానే సీనుగాడు నా కోసం ఎంత చేశాడనేది మర్చిపోయి వాణ్ణి ఏదైనా చేసేయాలనిపించింది. కానీ అనుకోకుండా వాళ్ళిద్దరు మాటలు విన్నాక, చిన్నవాళ్ళైన వాళ్ళు ఎంత పెద్దగా ఆలోచించారో, పెద్దవాణ్ణైన నేను ఎంత చిన్నగా ఆలోచించానో అర్థమైంది. నా కోసం వాళ్ళ ప్రేమని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు నాకు 2 మార్గాలు కనిపించాయి. 1, గౌరికి వాణ్ణి దూరం చేయడం. 2, వాణ్ణి ఈ పరిస్థితులకి దూరం చేయడం. నాకు 2దే మేలనిపించిందిరా, అందుకే వాళ్ళని పంపించేశాను. నీకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పచెప్పడానికి పిలిచానురా, గౌరీ బాధ్యత. నాకంతా తెలుసురా, నా నమ్మకాన్ని నిలబెట్టడానికి నీ ప్రేమను వదులుకోనక్కర్లేదురా. అయినా ప్రేమ నమ్మకం అనేవి ఆకాశం భూమి కాదురా అంటుకోకపోవడానికి. నమ్మకం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. నువ్వు చిన్నప్పుడు నన్ను మంచోడివా చెడ్డోడివా అని అడిగావు, దానికి సమాధానం ఈరోజు కనిపిస్తోందిరా. నమ్మిన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టి నువ్వు మంచివైపు ఉంటే, నిలువెత్తు నమ్మకంగా ఉన్న నిన్ను చంపడానికి సిద్ధపడి నేను చెడువైపు ఉండిపోయాను. ఆ రోజు గౌరీతో నువ్వు మాట్లాడిన నీ మాటలు విన్న తర్వాతే మొట్టమొదటిసారి ఈ రాజకీయ జీవితం నుంచి వెనక్కి తిరిగి చూశాను. నేను నీకు అప్పచెప్పే బాధ్యత, నా కోరిక ఒకటే, నువ్వు గౌరీ ఈ పరిస్థితులకి దూరంగా సుఖంగా ఉండాలి. శివకృష్ణ గారితో మాట్లాడాను, మీకు అన్ని ఏర్పాట్లు చేశారు,
ఈ పరిస్థితుల్లో నేను నొదిలి వెళ్ళను. ఒకప్పుడు మీ నాన్న నా ప్రాణాలకి తన ప్రాణాలు అడ్డేశాడు, ఇప్పుడు నువ్వు. ఇలా ఎంతకాలం రా? అది కాదు, నేను చెప్పేది ఏంటంటే, నా మీద నీకు నమ్మకం ఉంది కదా, మనమే గెలవబోతున్నాం. మారు మాట్లాడకుండా గౌరీని తీసుకుని బయలుదేరు. గౌరీ, ఇంకేమీ ఆలోచించకుండా బయలుదేరండి. మీరు సంతోషంగా ఉండాలి. అక్కకు నాకు పెళ్ళైన చాలా రోజుల వరకు పిల్లలు పుట్టలేదు. అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి, నువ్వు మా దగ్గరే పెరిగావు. నిన్ను చూసుకొని మాకు పిల్లల్లేరన్న దిగులు ఎప్పుడూ ఉండేది కాదు. గౌరీ పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోతుంది, చివరిదాకా వీడే మనకు తోడుంటాడు అంటుండేది మీ అక్క. నిన్నక్కలా కాదరా, అమ్మలా పెంచింది. అలాంటి అమ్మని చంపేశాం కదా. జీవితం మొత్తానికి ఈ ఒక్కరోజు చాలనిపిస్తుంది. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. సరదా, మనం ఇక్కడికి వస్తున్న విషయం ఎవరికైనా చెప్పావా? బాను చెప్పానండి. ఎందుకు? ఏం లేదు, పద వెళ్దాం. వెళ్ళిపోతున్నారు. శారదా, 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 శారద చనిపోవడానికి కారణం నువ్వు అని తెలిసిన మరుక్షణం నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపించింది. కానీ జీవితం మొత్తంలో నేను కత్తి పట్టుకుని తిరిగి నన్నాళ్ళు సంతోషంగా లేని శారద కత్తి పక్కన పెట్టి తన కోసం ఉన్న ఆ ఒక్కరోజు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. ఈ జీవితానికి ఒక్కరోజు చాలనింది, అందుకే మళ్ళీ కత్తి పట్టుకోవాలనిపించింది. అయినా ఎంతమంది నరకాలరా ఈ అర్థం లేని యుద్ధంలో. చివరికి ఆ కత్తి నీదాకా వచ్చేసింది. నేనిక్కడికి వెళదామని రాత్రి నీకు చెప్పిన విషయం నువ్వు వాళ్ళకి కబురు పంపావని తెలుసు. వాళ్ళిప్పుడు నన్ను చుట్టుముడుతున్నారని తెలుసు. అయినా ఇక్కడికెందుకు వచ్చానో తెలుసా? నా కోసం చనిపోయిన వాళ్ళు, ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ నా కోసం ఇంత చేస్తున్నారే. వీళ్ల కోసం నేను ఏం చేశాను అని చూస్తే ఏమీ కనిపించడం లేదురా. అప్పుడు అనిపించిందిరా, ఆ త్రిమూర్తులు కొడుకులకి కావాల్సింది నేనే కదా. నన్ను చంపాలన్న లక్ష్యంతోనే కదా నా వాళ్ళని చంపుకుంటూ వస్తుంది. అందుకే ఇంతమందికి బదులుగా వాళ్ళ చేతుల్లో నేను ఒక్కడిని చనిపోతే చాలనిపించింది. చావుకి సిద్ధపడే వచ్చానురా. మరి నిన్నెందుకు తీసుకొచ్చానో తెలుసా? నువ్వు ఇంత చేసింది సొంత అక్కాబావలకి వెన్నుపోటు పడవడానికి సిద్ధపడింది నా స్థానం కోసమే కదా. నా స్థానంలో ఉన్న వ్యక్తికి ఎలాంటి చావు రాబోతుందో నీ కళ్ళారా చూడు. అయినా నీకు కావాలనుకుంటే రారా. చాలా పెద్ద తప్పు చేశాను బావా.
నన్ను క్షమించు, కానీ ఇప్పుడు వచ్చేస్తారు బాబా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బాబా. లేదురా, నువ్వు మారావని తెలిస్తే నాతో పాటు నిన్ను చంపేస్తారు. నిజంగా నువ్వు మారితే బాబా ప్లీజ్ వాళ్లతో కలిసి వాళ్ళని మార్చు, ఊళ్ళో ఓ నలుగురిని మార్చు. కత్తి పట్టుకున్న రామరాజు ఎలా బతికాడు అని కాదు, కత్తి పట్టుకున్న రామరాజు ఎలా చచ్చాడో చెప్పు. కలిసే గుణమే మనలో లేదా, మనిషి బ్రతికే వీలే లేదా, మరణిస్తేనే మనిషి అవుతాడా. స్వార్థం స్వార్థం అది మనలోనే లేదా, అది లేకుంటే ఈ భువి స్వర్గం కాదా. అధికారంకై సాగే చదరంగానా, వాడో వీడో బలి కావలసిందేనా. అణగదుగా తిరిగియదే ఎవరిదైనా, మెరిసే వర్ణం ఎరుపే కాదా, ఒరిగే ప్రాణం ఎవరిదైనా, కురిసేదంతా కన్నీరేగా. గెలిచేదెవరు ఇక్కడ ఓడేదెవరు, పరుగే గాని గమ్యం చేరేదెవరు. ఎన్నాళ్ళింకా చావుల సందేశాలు, ఎదలే నదులై కలిసిన అంతే చాలు. ప్రతి యుద్ధానికి నాయకుడు చావే ముగింపు కాదు, కానీ రామరాజులో వచ్చిన మార్పు ఇలాంటి మారణ హోమాలకి ముగింపని చెప్పాలనే మా ఈ చిన్న ప్రయత్నం.